మీరు ఒక మాట అన్నారు నిన్న మొన్న నాకు వ్యతిరేకంగా నన్ను ఓడించడానికి నా కాన్స్టిట్యున్సీలో తిరిగిన ప్రతి టిఆర్ఎస్ నాయకుడి కాన్స్టిట్యులో అంటే ఎమ్మెల్యేలు ముఖ్యంగా నేను తిరిగి వాళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాను అని చెప్పి అందరు నిన్న అంటే హరీష్ రావును దృష్టిలో పెట్టుకున్నా లేదా హరీష్ రావు దృష్టిలో నా సౌదమని సౌదాలు ఏమి ఉండవు ఎక్కడ ఉండవు రామారావు కూలిపోలేదా సౌదా రాధాకృష్ణ గారు మన కళ ముందు అదే చెబుతున్నాయి కూలిపోలేదా ఇంతేముందండి నిజాం నవాభిమయ్యాడు కూలిపోలేదా అన్ని బట్టి భ్రమలో సాగితే సాగినంత వరకు సాగినంత వరకు ఒకసారి అయితే నెక్స్ట్ గజ్వేల్ కూడా టార్గెట్ మీ ఇట్ లిస్ట్లో ఉంది తెలంగాణ మొత్తం ఉన్నది ఏం చేయబోతున్నారు బ్రహ్మాండ ప్రాణిక మా పార్టీ ఉంది డిసైడ్ చేస్తుంది నేను ఇండివిజువల్ కాదు ఇప్పుడు నేను ఒక జాతీయ పార్టీలో ఉన్నా దానికొక సిస్టమ్స్ ఉన్నాయి దానికి ఒక పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతి ఆ వెలుగులో నేను ప్రయాణం చేస్తాను అంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క వల్లే ఈటలు గెలుపు ఖాయమైందనేది వాళ్ళ వాదన అవుతుందా అవుతుందా అది దట్ ఈస్ ఇంపాసిబుల్ కదా ఆ రెండు కూడా ఉత్తర దక్షిణ వాళ్ళు కదా అది అది మంచిది కాదు అట్లా అట్లాంటి ప్రచారం మంచిది సో మీరు ఇప్పుడు తెలంగాణ గజ్జి కడతారు నా శక్తి మేర నా బొందులో ప్రాణం ఉన్నంతవరకు ఎందుకంటే ఇది ఇది కొనసాగడం అరిష్టం కాబట్టి ఈ పద్ధతి కొనసాగడం వాంఛనీయం కాదు కాబట్టి ఈ అప్రజాస్వామికమైన అవ అవమానకరంగా కొనసాగం ప్రభుత్వం మానవత్వం ప్రభుత్వం కొనసాగడం మంచిది కాబట్టి నేను కొట్లాడతాను నేను దాంట్లో ఇప్పటికీ నా నా సంస్థలు మొత్తం లాక్ అయినాయి నా మొత్తం సంస్థలు లాక్ అయినాయి ఈ ఎనీ ఎక్స్టెంట్ అన్ని అమ్ముకున్నా మొత్తం బేజార్ అయిపోయినా కూడా బొందులో ప్రాణం అన్నంత వరకు కొట్లాడతా అంతే ఇంకా ఎక్కడైతే ఇంకో ఇప్పుడు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ని కుదురుగా ఉండనేస్తారా రెండు రెండు సంవత్సరాలు ఉంది ఇంకా ఇక అది తెలియదు నాకు ఇంకా అది అంత ప్లాన్ అని కాదు రైట్ ట్రాలిగా యుద్ధం చేసే తప్ప ఒక్కడే మాత్రం సత్యం అంటే వారికి కూడా తెలుసు అది భయం గుప్పిట్లో బతుకుతున్నారు తప్ప ప్రేమ బంధం లేదు ఎంపీల నుంచి మొదలుపెట్టి మంత్రుల నుంచి మొదలుపెట్టి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కింద దాకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇలా కేవలం నిఘా విభాగాన్ని మొత్తం మోహరించి అందరి సెల్ ఫోన్ ట్యాప్లో పెట్టి అందరి ఇళ్ళ దగ్గర మఫ్టీలో ఉన్న పోలీసులు పెట్టి ఏ వ్యక్తి అంటే గాలి మీద కూడా నిఘా పెట్టి ఫోన్ మీద గాలి మీద నిఘా పెట్టి ఆ భయం నీళ్ళలో పడుతున్నా తప్ప ఏ మాత్రం కొంచెం స్వేచ్ఛ వచ్చినా లేదా ఏమాత్రం ఇంకో టైం దగ్గరబడ్డా వీళ్ళు మాత్రమే ఎవరు ఉంటారండి ఇప్పుడు దీంట్లో రెండు ఉంటాయి రాజకీయాల్లో నిఘా అయినా ఇంకోటి అయినా భయం అయినా ఏదైనా నాయకుండాకి జనంలో పలుకుబడి ఉంది అంటేనే ఉంటుంది అది తగ్గి ఉంటారు ఇప్పుడు సపోజ్ కేసీఆర్ మమ్మల్ని గెలిపించలేడు అని నిర్ణయానికి వచ్చారు అనుకోండి ఎవడు మాట ఎవరు అంటే కొంచెం ఇంకా అధికారం ఉంది కదండి ఇప్పుడు కొంచెం సీఎం రిలీఫ్ అంటాడు అది వేరే చెప్తా గతంలోనేమో నార్మల్గా ఫంక్షన్ గవర్నమెంట్ అసలు మీ రోల్ తక్కువ ఉండేది సిస్టమ్ పనిచేసేది సిస్టమ్ పనిచేసే ఇప్పుడు ఏమైపోయిందంటే సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే కూడా ఆయన లాయర్ లిస్ట్ కావాలి కదా అదే కదా వట్టిగా ఓవర్సీస్ స్కాలర్షిప్ రావాలి పిలగాల కంటే కూడా కావాలి కదా అంటే ఇక ఉక్కిరి బిక్కిరి చేయడం అన్నట్టుగా ఈ ఎమ్మెల్యే కాదు దగ్గర నుంచి బీఆర్ఓ దాకా అన్ని పవర్స్ తీసుకుని సీఎం దగ్గర పెట్టుకునే పరిస్థితి తెచ్చేసారండి అట్లా వచ్చేస్తారు అయితే మాలాంటి వాళ్ళు మా వాళ్ళు అడిగిన నేను మా దగ్గర కూడా అడిగిన మరి రేపు ఏమవుతుంది వీళ్ళు అన్నారు కదా ఈయన గెలితే ఏమవుతుంది ఈయన గెలితే ఏమైతుంది రేపు తెలంగాణ తెలంగాణ ఆత్మగౌరవం పెరుగుతుంది ఈటతే ఏమైద్దా కేసీఆర్ యొక్క నిరంకుశత్వం పోతుంది ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ నుంచి బయటకొస్తాడు భూమి మీద నడుస్తాడు ఉన్న మంత్రులకు ఉన్న ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేల కింద గౌరవం పెరుగుతుంది గౌరవం ఉన్న ఉన్నంతవరకైనా అవుతుంది